ट्राफिक सोदर्लंदर्की शुभाकांक्षलु चट्ट प्रकारं परिपालन पुनरुद्धरिंचबडिंदि अन्नितिकंटे मुख्यमैनटुवंटिदि राष्ट्रंलो प्रजलंदरू कोरुकुन्नदि स्वेच्छ स्वतंत्रालु स्वपरिपालन अभी कावालनि कोरुकोनि प्रभुत्वान्नि मार्चि कांग्रेस पार्टी तो कांग्रेस पार्टी की ओट्लेसि गेलिपिंचिनटुवंटि तेलंगाण प्रजलंदरिकी हृदयपूर्वकंगा नमस्कारालु तेलियजेस्तू భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగపరమైన చట్టపరమైన పరిపాలనతో పాటు సామాజిక న్యాయం ప్రజలందరికీ మేలు జరిగే విధంగా పనిచేయాలో పోలీసులు శాంతి భద్రతలు మాత్రమే చూసుకుంటారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంటుంది ప్రజల పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టుగానే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుందని తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నిన్న కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రజల తీర్పును గౌరవిస్తారని ఉందాగా స్టేట్మెంట్ ఇచ్చినందుకు వారిద్దరికి కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా పనిచేయాలని గట్టి ప్రతిపక్ష పార్టీ ఉంటేనే ప్రజలకి మేలు జరుగుతుందని మంచి ప్రభుత్వం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అందరితో మాట్లాడి ప్రజాస్వామ్యంగా పరిపాలన చేయడం జరుగుతుంది ఆ చెప్పండి ఇప్పుడు ఏంటి ఇప్పుడు సిఎల్పి మీటింగ్ జరుగుతుంది ఈ సిఎల్పి మీటింగ్ లో గెలిచినటువంటి 64 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుంటారు ఈ అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు తెలియజేసి దాని ప్రకారం ముఖ్యమంత్రిని నిర్ణయించడం జరుగుతుంది ఎవరైతే బాగుంటారనే విషయంలో మీ అందరికీ అనుమానం ఉండాల్సిన అవసరం లేదు నేను ఇంతకు ముందే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉండాలని చెప్పాను ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం మీ బ్రదర్ బట్టి కూడా ఉన్నారు కదా లైన్ లో అవును నాకు ఇంత ముందు పిసిసి అధ్యక్షుడప్పుడు కూడా మా తమ్ముడు ఉన్నాడు మా సొంత తమ్ముడు నాకు చాలా దగ్గర మా ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి రాజకీయంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను మా తమ్ముడికి వ్యతిరేకం కాదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా పార్లమెంట్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి ఉన్నటువంటి ఎక్కువ 14 మంది 14 అసెంబ్లీల్లో 12 అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ గెలిచినాయి అక్కడ అందువల్ల అందరు కూడా ఆయన కావాలని కోరుకుంటున్నారు నేను కూడా వారే కావాలని కోరు ఎస్ రైట్ సిఎల్పి సమావేశం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది కాంగ్రెస్ నేత మల్లు రవి స్పందించారు ముఖ్యమంత్రి రేసులో ఎవరున్నారనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు తాను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వ్యక్తం చేశారు మల్లు రవి అయితే తన తమ్ముడు బల్లు భట్ట విక్రమార్కకు తాను పోటీ వ్యతిరేకం కాదని కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని మల్లు రవి వ్యక్తం చేస్తున్నారు పిలిపించుకొని సీక్రెట్ బ్యాలెట్ ద్వారా వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత మెజార్టీ నిర్ణయం ప్రకారం సిఎల్పి నాయకు ఎన్నుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారానికి అంటే సిఎల్పి నాయకుడు ఎవరుంటే వారు ముఖ్యమంత్రిగా
తర్వాత సెకండ్ ఒపీనియన్ వచ్చిన వ్యక్తిని డిప్యూటీ సీఎం గా తర్వాత క్యాబినెట్ లో సభ్యులుగా ఉంటారు అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో కూడా 18 ఉన్నాయి. ముఖ్యమంత్రిలో కలిపి 17 మంత్రులు అదే విధంగా ఒక ముఖ్యమంత్రి అంటే 18 స్థానాలు ఉన్నాయి. 18 స్థానాలకు ఎవరోల్ని పెట్టాలా అనేది ఇప్పుడు సిఎల్పి సంబంధించిన ఎమ్మెల్యే అందరూ సారీ ఐ యామ్ సారీ క్వార్టర్ టు 10 తో ఫిర్ ఉస్కే బాద్ జో భీ హోగా. తర్వాత క్యాబినెట్ సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇక్కడి నుంచే అంటే ఈరోజు డిసైడ్ అవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదే కాకుండా 9వ తారీఖు నాడు మాత్రం 6 గ్యారంటీ మీద ఎల్బి స్టేడియం ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది సార్? ప్రమాణ స్వీకారం బహుశా నేను అనుకుంటా ఉన్నా ఈ రోజే ఉండే అవకాశం ఉంది. కాకపోతే 9వ తారీఖు డేట్ రోజు మాత్రం 6 గ్యారంటీ మీద ఎల్బి స్టేడియంలో సభ పెట్టి గ్యారంటీ మీద సంతకం పెడతారని చెప్పేసి నేను భావిస్తాం. ప్రమాణ స్వీకారానికి అంటే గవర్నర్ ఆఫీస్లో గవర్నర్ రాజ్భవన్లో సమాచారం ఇచ్చారా ఈ రోజుకి సంబంధించిన ప్రమాణ రేపటికి సంబంధించి? ఆల్రెడీ నిన్న పోయి ఆల్రెడీ ఈరోజు నిన్న ఆల్రెడీ వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వారు ఇక్కడ సిఎల్పి సమావేశ పరిచిన తర్వాత మిగతా తంత కూడా అక్కడ పూర్తి చేస్తారు. ఓకే, దాంతోపాటు ఒకటి ముఖ్యమంత్రి అభ్యర్థి రేస్కు సంబంధించిన విషయాలు ఏమో చాలా మంది రేస్లో ఉన్నారు. మేమైతే కోరుకుంటాం రేవంత్ రెడ్డి గారు ఉండాలని చెప్పి బట్టి ఉత్తమం ఇలా పేర్లు వినిపిస్తా ఉన్నాయి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీగా మేము మా వ్యక్తిగతంగా మాత్రం రేవంత్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మెజార్టీ సభ్యుల నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎమ్మెల్యే ఎవరికైతే ఎక్కువ మంది ఏ వ్యక్తి కావాలని చెప్తే ఆ వ్యక్తి ప్రకారమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని గతంలో కర్ణాటకలో అదే నిర్ణయం తీసుకురు, హిమాచల్ ప్రదేశ్లో అదే నిర్ణయం తీసుకురు. అందుకే ఏసీ సంబంధించిన 5 మంది అబ్జర్వర్లు వచ్చారు. ఆల్రెడీ వారి పర్యవేక్షణలో అందరూ ఒక్కొక్కరిని సింగిల్గా పిలిచి ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. వారి సంబంధించిన ఒపీనియన్ కూడా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా తీసుకొని మెజార్టీ నిర్ణయం ప్రకారం సీఎల్పీ నాయని అనుకుంటున్నారు. మానిటరింగ్ చేస్తూ ఉన్నారు మీరు కూడా సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో లోపల ఎక్కువ మంది అభిప్రాయం ఎవరి పేరు చెప్తా ఉన్నారు? అంటే మేము అంటే ఇంకా బయటికి అయితే రాలేదు. కాకపోతే ఎక్కువ మంది రేవంత్ రెడ్డి గారు ఉండాలని చెప్పి కోరుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. ఓకే, ఈరోజే ప్రమాణ స్వీకారం ఉంటుందా ఎన్ని గంటలకు ఉంటుంది? అంటే నాకు తెలిసి ఆఫ్టర్నూన్ ఉండొచ్చు అనుకుంటాం, మధ్యాహ్నం తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ పిసిసి జనరల్ సెక్రటరీ చరణ్ యాదవ్ చెప్తా ఉన్నారు. ఈయన కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో ఆయన చెప్తా ఉంది. ఈరోజు దాదాపు మధ్యాహ్నం తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది అనేటువంటిది, అంటే ఇప్పటికే రాజ్భవన్ వర్గాలకి సమాచారం ఇచ్చారు అనేటువంటిది. సో చూద్దాం మధ్యాహ్నం లోపల సిఎల్పి సమావేశం కనుక పూర్తయితే పేరు ఫైనల్ అయితే కాగా ఏఐసీసీ అధిష్టానం కూడా ఫైనల్ చేయాల్సి ఉంటుంది. ఈ నివేదికను ఏఐసీసీకి పంపుతారు. అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల ఖచ్చితంగా ఈరోజు ప్రమాణ స్వీకారం ఉండే పరిస్థితి. నిన్న రాత్రి ఆల్రెడీ రాజ్భవన్లో గవర్నర్ని కలిశారు. పూర్తి స్థాయిలో అది ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సిద్ధంగా ఉన్నా, మీరు ఆహ్వానం పంపాల్సిందిగా సహకరించాల్సిందిగా చెప్పినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు ఇంకా నాయకులు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఇది హోటల్ దగ్గర ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు, మీరు మాట్లాడిన నేతలు చెప్తున్న అభిప్రాయాలను బట్టి విడివిడిగా ఎమ్మెల్యే అభిప్రాయాలు తీసుకునే అవకాశం, దాంతోపాటు సీక్రెట్గా కూడా వాళ్ళ అభిప్రాయాలను క్రోడీకరించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో రేసులో రేవంత్ రెడ్డి ముందున్నట్టుగా అర్థమవుతుంది. చాలామంది నేతలు వ్యక్తిగత అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, నిజంగా ఒకవేళ సిఎల్పి సమావేశం ఇవాళ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తే కనుక ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఇవాళ ఉండే అవకాశం ఉందా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైనటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే గత రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత గోవా, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజార్చుకుంది వివిధ కారణాల రీత్యా. సో ఆ డిలే, ఆ పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం అవుతూ ఉంది. అందులో భాగంగానే నిన్న ఫలితాలు వచ్చాయి. నిన్న సాయంత్రం లోపలనే హోటల్కు దాదాపు ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి, ఇంకా దాదాపు ఈరోజు ఉదయం వరకు అభ్యర్థులంతా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. గెలిచిన అభ్యర్థులంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన అభ్యర్థులు. సో ఇక్కడ ఈ తొందర పాటుకు ప్రధాన కారణం తెలంగాణలో ఖచ్చితంగా బుటాబట్టి మెజార్టీ వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఇంకా కొంతమంది వస్తూ ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
సో ఇది నేతలైతే జరుగుతుంది దాదాపు ఈ రోజు సిఎల్పి సమావేశం తర్వాత పేరు ఈ రోజు ప్రకటనే ఉంటుంది ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజే ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికైతే చెప్తా ఉన్నారు కొన్ని పరిస్థితులు అంటే అభిప్రాయ సేకరణకు సంబంధించి కాస్త డిఫరెన్షియేషన్ అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే తప్ప సిఎల్పి సంబంధించినటువంటి నాయక ఎన్నిక కాస్త డిలే అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రస్తుతానికి మాత్రం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు ఏకాభిప్రాయ సేకరణతో సింగిల్ నేమ్ తో సిఎల్పి రెజల్యూషన్ పాస్ చేస్తుంది ఏసీసీకి పంపుతుంది ఏసీసీ ఆమోదం తర్వాత ప్రకటన ఉంటుంది ప్రకటన తర్వాత వెంటనే ప్రమాణ స్వీకారం ఉండేటువంటి పరిస్థితి ఉంది నిజంగా కూడా హోటల్ దగ్గర ఈసారి కొంచెం రైట్ మధు మధు ప్రస్తుతం అక్కడ చాలా హడావుడి వాతావరణం కనిపిస్తుంది మీకు వీలైనంత ఎక్కువగా చూపించే ప్రయత్నం చేయండి అక్కడ కాస్త లోపలి వైపు ఎమ్మెల్యేలు వెళ్తున్న దారి వైపు వీలైతే చూపించే ప్రయత్నం చేయండి అట్లాగే ముఖ్య నాయకులు ఎవరెవరైతే వెళ్తున్నారో దానికి సంబంధించిన దృశ్యాలు కాస్త చూపించే ప్రయత్నం చేయండి దాంతో పాటు ముఖ్యంగా కోమటి రెడ్డి ఉత్తమ్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి ఎలా రిసార్ట్స్ చేరుకున్నారా ఏం జరుగుతుంది అక్కడ దాదాపు ఎమ్మెల్యేలంతా లోపల ఉన్నటువంటి పరిస్థితి ఇదే హోటల్ కు ఎంట్రీ ఇదే అవుటింగ్ కూడా ఇదే కేవలం ఒకటే ఎంట్రీ ఉంది ఒకటే అవుట్ ఉంది హోటల్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎందుకంటే పోలీసులు ఇప్పటికే ఇంటెలిజెన్స్ కావచ్చు పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు అలర్ట్ కావడం జరిగింది ఇక ఈ ఎంట్రీలోకి కేవలం అభ్యర్థులను తర్వాత ఏఐసీసీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లు నియమించినటువంటి వారిని పిసిసి నియమించినటువంటి వారిని అది లిస్టులో పేరున్నటువంటి వారిని మాత్రమే చెక్ చేసిన తర్వాతనే ఈ గేటు దగ్గర మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఏదైతే ఈ గేట్ ఎంట్రీ ఉందో ఈ బారికేడ్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే మార్షల్స్ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పీసీసీకి సంబంధించినటువంటి వ్యక్తి ఓకే చేస్తేనే లోపలికి అనుమతి ఉంటుంది వారు మాత్రమే లోపలికి వెళ్ళడానికి అవకాశం